5 వీక్స్ ఏదో శుభశ్రీ మోజులో పడినట్టు కనిపించింది. ఆ లవ్ ట్రాక్ ఒకటి, శుభశ్రీ బయటకు వచ్చిన తర్వాత గౌతమ్లో ఉన్న అసలైన ఫైర్ బయటకు వచ్చింది. ఇది యాక్సెప్ట్ చేస్తారు? యా, అసలైన ఫైర్ బయట అది యాక్సెప్ట్ చేస్తా అంటే, శుభశ్రీ మోజు అన్న విషయం కాదు కానీ మైట్ బి అట్లా కనెక్ట్ అయినాం ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో యాజ్ ఒక ఫ్రెండ్లీ బాండే వచ్చింది ఫస్ట్లో అయితే. సో ఒక 5 వీక్స్లో అయితే మనం ఒక ఏదో పెద్ద అంత ఒక ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి అంత స్ట్రాంగ్ బాండ్ అయితే ఇంకా బిల్డ్ అవ్వదు కదా. సో తను 5 వీక్స్లోనే వచ్చేయడం వల్ల నా గేమ్ వేరే, నేను నెక్స్ట్ ఇంకా నాకు సార్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, సో నా దాని మీద గేమ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసిన నేను. సో అట్లనే ఆడుకుంటూ వచ్చిన. సో ఈరోజు కూడా తనతో మాట్లాడిన, ఎందుకంటే తను బయటకు వచ్చి ఆ లెటర్ టాస్క్ వల్ల తను బయటకు అంటే అదే వీక్ బయటకు వచ్చి చెప్పింది తను ఫీల్ అయ్యింది బయటకు వచ్చాను తను ఇట్లా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నమ్మాను అనే మాట చెప్పిందని చెప్పేసి నాకు తెలిసి నేను తనకు కాల్ చేసి ఇట్లా అట్లా ఫీల్ అయ్యి ఉంటే సారీ కానీ నా ఇంటెన్షన్ అది కాదని తనతో పర్సనల్లీ కూడా నేను చెప్పడం జరిగింది. సో పర్సనల్లీ కూడా నేను ఐ వాంట్ టు టెల్ దట్ నేను ఆ ఇంటెన్షన్తో అయితే నేను చేయలేదు. సో కంటెండర్గా అవడానికి ఛాన్స్ వస్తుంది కదా అని చెప్పేసి సో నేను తనని సాక్రిఫైస్ చేయమని అడగడం జరిగింది. అండ్ నాకు తనకి కొంచెం అక్కడ ఆర్గ్యుమెంట్ జరగడము, సో ఇద్దరికి చిన్న క్లాష్ రావడం అండ్ వెంటనే అదే వీక్ తను బయటకు వెళ్ళిపోవడం వల్ల సో తను అదే మూడ్లో ఉండిపోయింది. ఇంకో 1 వీక్ 2 వీక్స్ ఉండుంటే ఆ క్లియర్ అయ్యేదేమో నాకు తెలిసి మరి. సో అది క్లియర్ అవ్వలేకపోయింది. సో అది ఓపెన్గా నేను తనతో ఇంకా ఒకళ్ళు చెప్పింది ఇంకో వాళ్ళకి ఇంకో రకంగా అర్థమవుతుంది అని చెప్పేసి నేనే పర్సనల్గా కాల్ చేసి పర్సనల్గా నువ్వు అట్లా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం ఐ అపోలజైజ్, సో ఆ ఉద్దేశంతో చేయలేదని క్లియర్ అవుట్ చేసుకున్నా. షీఈస్ వీఆర్ ఫైన్, నో ఏం అట్లాంటి డిస్టర్బెన్స్ లేదు ఇద్దరి మధ్య. మీరు హౌస్లో ఉన్నప్పుడు కూడా సమ్ ఏదో లవ్ ట్రాక్స్ కూడా నడిచినాయి, నిజమేనా? ఎవరితోనా లవ్ ర్యాప్ కుదిరిందా? నాకు నో, ఐ థింక్ లవ్ ట్రాక్ అయితే లేదు. ఐ డోంట్ నో, బయటికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఏదో కనిపించింది. నో నో, ఓన్లీ ఫ్రెండ్షిప్ స్టోరీ, నో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అది అది మీకు ఫ్రెండ్షిప్ స్టోరీ ఏమో, చూసే ఆడియన్స్ కి అది లవ్ స్టోరీ లానే, ఎందుకంటే అక్కడ మ్యూజిక్ పెట్టి మీరు బీజిఎం పెడతారంటే అలాగే అనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్రెండ్షిప్, టు బి ఆనెస్ట్. లవ్ ట్రాక్ అంత ఈజీ కాదు. అండ్ ఎలిమినేట్ అయిన